రేవంత్ సీఎం హోదాలో మాట్లాడినట్టుగా లేదని, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు డీకే అరుణ. కాంగ్రెస్ లో రేవంతే మరొక ఏక్నాథ్ షిండే కావచ్చన్న విమర్శలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఏక్నాథ్ షిండేలా 40 మంది ఎమ్మెల్యేలతో వస్తే ప్రభుత్వం పడిపోతుందేమో అని అన్నారు డీకే అరుణ. దించుతారంటారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు ఇంకే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తా ఆనాడు చూస్తుంది. కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దించుతారంట, మమ్మల్ని దించుతారంట, తొక్కుతాం తొక్కుడు గీకుడు ఈ భాష బంద్ చేయండి. కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే ఒకటే ఒకటి అనేటటువంటి డైలాగులేసి ఆ నెరేటివ్ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి ఆరో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట, మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.